తర్వాత బయట వేసా ఉన్న వాళ్ళకి లేడీస్కైనా మొగలకైనా చెప్తున్నాను ప్లీజ్ నేను మిమ్మల్ని హర్ట్ చేయలేను ఏదో కాదు కానీ మీ కొంతమంది ప్రాణాలు పోతుంటే కొంతమంది పరిస్థితులు బాగోపోతుంటే బాధ వేసి పెడుతున్నాను వీడియో ఎవరిని హర్ట్ చేయలేను కాదు దయచేసి అర్థం చేసుకోండి కొంతమంది ఏం చేస్తున్నారంటే రూములు రెంట్ తీసుకోవడం విజిట్ వీసాలు తీసేయడం మనుషులు రప్పించేయడం రప్పించేసి అక్కడ దగ్గరున్న బాబాలకి అంటే ఆఫీసులకి ఎత్తంటే తొక్కిస్తున్నారు అని చెప్పి దగ్గరున్న బాబాలకి ఇచ్చేయడం అలాగా వాళ్ళకి ప్రాబ్లం వస్తే గట్టిగా మీకు గట్టిగా అడితే అది బాబు రివర్స్ అవుతుంది ఏంటి మీది ఆఫీసా ఎందుకంటే ఆల్రెడీ తెలుసు అడిగి మీరు ఇచ్చేది ఇళ్ళగలని ఆఫీసా అని చెప్పి రివర్స్ అవుతే పరిస్థితి ఏంటి దయచేసి మీరు సరైన డాక్యుమెంట్లు సరైన ఉంటేనే చేయండి దంద ఓకేనా మీరు చేయడం వల్ల అంటే మీకు ఒక రూపాయి మిగిలితే చేస్తున్నారు చేయడం వల్ల కొన్ని కొన్ని జీవితాలు ఇలాగా వేస్ట్ అయిపోతున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఆఫీసులకి కాంటాక్ట్ అవ్వండి మన తెలుగులో ఆఫీసులు చాలా ఉన్నాయి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ఓకేనా దయచేసి ఆఫీస్ వాళ్ళు కూడా చెప్తున్నాను అంటే నేను మీకు చెప్పేంతటోని కాదు చెప్తున్నాను అర్థం చేసుకోండి వచ్చిన మనిషిని చాలా జాగ్రత్త చూసుకోండి అక్కడ మీరు పెట్టే మనుషులు ఉంటారు కదా చెక్ చూసుకోవడానికి వాళ్ళు ఎలా చూస్తున్నారో మీరు ఒకటిసారి రెండుసార్లు చెక్ చేయండి వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో సరే ఇంకొకటి అమ్మ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ పని ఎక్కువైందంటే పని భారంగా ఉందంటే వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్తున్నారు అక్కడికి వాళ్ళ కష్టం అంటే కంపల్సరీ తీసుకొచ్చి ఇల్లు మార్చండి లేదంటే ఇలాగే ఇళ్ళలోంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు తర్వాత ఇలాగొచ్చి కిల్లు పడటం ప్రాణాలు కోల్పోవడం చేస్తున్నారు దయచేసి వాళ్ళదైనా మనదైనా హృదయమే వాళ్ళని తిట్టడాలు గట్ట చేసి వాళ్ళని కొట్టడానికి వెళ్ళడాలు గట్ట చేసి చేయకండి అందువల్లే అయ్య బాబు ఆఫీస్కి వెళ్తే ఇలా జరుగుతుందేమో అని చెప్పి మళ్ళీ ఆఫీస్కి వెళ్తే జరుగుతుందేమో చెప్పి పారిపోతున్నారు ఆ సిచ్యువేషన్ తీసుకురాకండి దయచేసి మనము తెలుగు వాళ్ళమే వాళ్ళ పట్టుకోడు కోసం వచ్చారు మీరు పట్టుకోడు కోసం వచ్చారు ఈరోజు అయితే కొంచెం పైకి ఎదిగిపోయామని చెప్పి వాళ్ళ మీద పెత్తనాలు చేయడానికి అస్సలు ప్రయత్నించకండి దానివల్ల ఇలాగ ప్రాణాలు కోల్పోతున్నారు ఎవరిని నేను డామినేట్ చేయడానికి నేను ఎవరి కోసం కానీ నేను పెడతలా ఇది ఉన్నది ఒరిజినల్గా చెప్తున్నాను ఇంకొకటి ముఖ్యంగా చెప్తున్నాను ఏంటండి మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు వాడు మీకు ఇచ్చే ఏజెంట్ ఎవడైనా సరే వాడి బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చెక్ చేసుకోండి ఎక్కడ ఎవరికి ఇస్తున్నారో క్లారిటీగా చెక్ చేసుకుని అప్పుడు మీరు డీటెయిల్స్ ఇవ్వండి రండి ఓకేనా లేకపోతే మీకు ఇబ్బంది అయినా ఎవరు పట్టించుకోరు ఇక్కడ కొంతమంది అయితే నెంబర్ బ్లాక్లు చేసి దొక్కుతారు ఇవతకు వచ్చిన తర్వాత కొంతమంది అయితే రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు కొంతమంది అయితే డిమాండ్ చేస్తారు నువ్వు ఆ ఇంట్లోంచి వచ్చేస్తే ఇంకో ఇంట్లో పెట్టను నువ్వు డబ్బు కట్టి వెళ్ళిపోవాలి అయ్యి అని చెప్పు అంటారు అర్థమైనా మీరు కరెక్ట్ అయిన ఏజెంట్కి ఇంటి కడిచ్చుకునే ఏజెంట్ కరెక్ట్ అయిన వాడికి ఇవ్వండి ఇక్కడ కరెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వండి దయచేసి బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దు పారిపోయి ఇబ్బందులు పడవద్దు ఓకేనమ్మా దయచేసి నేను ఎవరిని కించపరచడం కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మనందరి కోసం చెప్తున్నాను అర్థం చేసుకోండి వీలైనంత వరకు ఆఫీసులకు ఇచ్చుకోండి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఇచ్చుకోండి ఓకేనమ్మా దయచేసి క్షమించండి ఏమైనా